సాయిరామ్ అండి. సాయిరామ్ గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పినా కూడా సరిపోదండి. ఎవరెవరు ఎంత మాట్లాడినా ఆ స్వామి గురించి చెప్పడం మాత్రం చాలా చిన్నది. నేను చెప్పేది సాయినాథుడికి కూర్చున్నా నిలబడినా ఇంకా పడుకున్నా సాయినే తలుచుకుంటానండి. ఏ పూజ చేసినా, అమ్మవారి పూజ చేసినా, ఎక్కడ చేసినా కూడా సాయి ముందు పలుకుతూ ఉంటాడు నాకు. సాయి అన్ని వేళ అయితే మాకు సాయి టీవీ కూడా రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. సాయి టీవీలో నెంబర్ చూశానండి, సాయి వాహిని గారితో మాట్లాడాను ఫస్ట్. ఆ నెంబర్ చూసి మీరు ఈ నెంబర్ చేయండి, అనకాపల్లి పెట్రోల్ బంక్ దగ్గర అర్పణ చేస్తున్నారు, వాళ్ళు చేయండి అనగానే ఎవరో నాకు తెలియదు, పరిచయం లేదు. అప్పుడు ఫోన్ చేస్తే నాకు ఇంకెవరు, మా ఫ్రెండే రామచంద్ర గారు మిస్సెస్ ఉమా గారు ఫోన్ ఎత్తగానే ఇదేంటి విన్నట్టుంది వాయిస్ అంటే నోకరాజ్ మాస్టర్ మిస్సెస్ అని చెప్పి నన్ను అడగడం, ఈ విధంగా పరిచయం చేసుకుని ఆ అర్పణం చేయడానికి దసరాకి మేము అర్పణ చేసామండి అక్కడ. తర్వాత మా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మరి నేను ఒక అనుభవం, ఇంకా అనుభవం చెప్తున్నాను. మా మనవరాలకండి పెద్ద పాప గారి పాపకి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం, ఇలాగ టెక్ మహేంద్రా జాబ్ వచ్చింది, ఈ సంవత్సరం మ్యారేజ్ చేసేద్దాం అని ఎందుకు అనుకున్నామండి. మీ ఇద్దరం అనుకున్న తర్వాత మ్యాచ్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసేసరికి ఎక్కడున్నారంటే శిరిడి సాయి మందిరంలో ఉన్నారండి. మేము ఇక్కడ నా సందీపం పెట్టుకుని నేను ఫోన్ చేసేసరికి శిరిడి సాయి మందిరంలో ఉన్నారు, ఉండగానే వాళ్ళు వచ్చి చూసుకుంటా ఉన్నారండి. అదే ఫస్ట్ సంబంధం, అది వెంటనే కుదిరిపోయేలా చేతండి బాబా, శిరిడి సాయి అని నువ్వు మన నాకు ఎప్పుడు ఉంటావయ్యా అని చెప్పేసి అలా మనసులో అనుకుంటే వెంటనే ఆ సంబంధం ఓకే అయిపోవడం. ఆ బాబు అక్కడ జాబు, ఐఐఎం ఆ బాబు జాబు, మాకు అదృష్టంగా భావిస్తున్నాను. తాత పాపకి హైదరాబాద్ లో టెక్ మహేంద్రలో చేసేది మనవరాలు, ఈ వైజాగ్ లో వచ్చేసా చేయతండి మరి ఈ జాబ్ కూడానా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకలాగే ఒక దగ్గర ఉండాలి అనుకుంటే మనవరాలది కూడా జాబ్ అక్కడికే వచ్చింది. నా సాయినాథుడు అన్ని విధాల నాకు మా వారికి నాకు మా పిల్లలకి అన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్తున్నాను కదండి ఎన్ని చెప్పుకున్నా చాలా ఆనందంగా ఉంటది. ఇంత బాగా సదావకాశం ఇచ్చినందుకు నాకెంతో రుణపడి ఉంటాను బాబా. ఈ షిరిడి సాయినాథుడి యొక్క మహిమలు ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే నేను ఏఎంఎల్ కళాశాలలో అనేక రకాల పదవుల్లో డెమాన్స్ట్రేటర్, లెక్చరర్, రీడరు, హెడ్ ప్రిన్సిపాల్గా చేసి 32 సంవత్సరాలు నిర్విరామంగా అక్కడ జాబ్ చేశాను. చేసిన తర్వాత షష్ఠ పూర్తి 2012లో పెద్దలందరూ కూడా చేశారు. ఆ తర్వాత ఇంకా కంప్లీట్గా రెస్ట్ తీసుకుని ఈ దైవ కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాల్లో వెళ్దామని చెప్పేసి ఉద్దేశం మీద షష్ఠ పూర్తికి ముందునే ఒక నెల రోజుల ముందుగా షిరిడీకి రిజర్వేషన్ చేసుకోవటం జరిగిందండి. ఆ షిరిడీకి వెళ్లి సాయినాథుడి దర్శనం చేసుకోవటానికి అని చెప్పేసి 3 రోజులు చేసుకున్నాం. 3 రోజులు కూడా అక్కడ ఉండాలని చెప్పేసి నిశ్చయించుకుని వెళ్లటం జరిగింది. ఆ తర్వాత మన కోరిక ఏమిటంటే ఎప్పుడో రాముడు, కృష్ణుడు ఇలాగ భగవంతుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. మన ఇంచుమించుగా మనం నివసిస్తున్న కాలంలోనే, మన కొద్దిగా ముందుగా ఉన్న కాలంలోనే ఆ షిరిడీనాథుడు షిరిడీలో వెలిసాడంటే ఆయన సంచరించిన గ్రామాలన్నీ చూద్దాం. ఈ 3 రోజులు కూడా పూర్తిగా షిరిడీలోనే ఉండిపోయి ఆయన ఎక్కడైతే సంచరించారో ఆ నిమ్గ్రామ్ గ్రామం, ఆ తర్వాత ఇలా కొన్ని గ్రామాలు ఉన్నాయండి, ఆయన ఏవైతే ప్రదేశాల్లో సంచరించారో 3 రోజులు కూడా అవి చూడాలనే సంకల్పంతో వెళ్లటం జరిగిందండి. అక్కడే మాకు అద్భుతం జరిగింది. ఈ నిమ్గ్రామ్ గ్రామంలో మొట్టమొదటి వేప చెట్టు కింద కూర్చుని షిరిడి సాయినాథుడు బాల్యం నుంచి కూడాను అక్కడే ఉన్నారని చెప్పేసి మేము బుక్స్ లో చదివాం. ఎలా అయినా సరే చూడాలి, ఆయన సంచరించిన ప్రదేశాలన్నీ చూడాలి, ఆయన పాదాలు పెట్టిన ప్రజలు చూడాలని ఉద్దేశంతో వెళ్ళటం జరిగిందండి. అప్పుడు మేము వెహికల్ కాస్త దూరంగా పెట్టుకుని అక్కడ వెళ్లేసరికి అక్కడ మళ్ళా దేవాలయం నిర్మాణం అవుతుంది. అప్పటికే 7 గంటలైంది, చీకటిగా ఉంది, దండం పెట్టుకున్నాం. అక్కడ ఏంటంటే పెద్ద నిమ్మవృక్షం, అంటే సాయినాథుడు ఉన్న కాలంలో ఉన్న వేపవృక్షం అక్కడ ఉంది. అక్కడ వెళ్ళి అలా దండం పెట్టుకుని అటు ఇటు చూస్తున్నాను. చూసేసరికి ఒక్కసారిగా కాలు ఒక చిన్న అదివి దగ్గర తగిలింది. చూసేసరికి ఇంకా వెంటనే ఇక్కడ ప్రాణాలు ఎగిరిపోయి అనుకున్నాను. అక్కడ చూస్తే ఏంటంటే ఒక పెద్ద సింహంలా ఉన్న ఒక కుక్క అక్కడ ఉండేసరికి, జనరల్ గా కుక్క అనే పదం కన్నా మంచి పదం, అది ఏంటంటే కాలుతో చిన్నది
ఆ తోకకి తొక్కడం జరిగింది. చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇంకా చూడడానికి భయం అనమాట. అది సాధారణంగా ఎవరైనా సరే అలా తొక్కేసరికి తిరిగి ఏం చేస్తుందంటే పూర్తిగా ముఖం ముక్కలు అయిపోయిన పరిస్థితి అనమాట. చూసేసరికి ఆశ్చర్యం. అక్కడ అంత ఉండేసరికి ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా మేము దండ పెట్టుకుని ఆ తర్వాత అక్కడ చెప్పారనమాట, ఏం పర్లేదండి మీరు దండ పెట్టుకుని వచ్చేయండి అన్నారు. అనేసరికి అంత అనుభూతి అనమాట. అంటే ఏమిటంటే సాయినాథుడు సంచరించిన ప్రదేశమైన షిరిడిలో మనం చక్కగా ఆయన ధూళి ఎక్కడైతే ఉందో పూర్తిగా అన్ని ప్రదేశాలు కూడా తిరిగి సంచరించవచ్చని అనుకున్నాం. అలాగే అన్ని ప్రదేశాలు కూడా 3 రోజులు ఉండి చూసాం. ఒక చోట ఉన్నట్టయితే మాత్రం ఆయన కొంతమంది వర్తకుల దగ్గర ఉన్న ప్రదేశాలు చూస్తే అది మనకి హిస్టరీలో చూపి చెప్తుంటారు, రాజుల కాలంలో ఇది ఏది అని చెప్పేసి. అవి కూడా చూసాం అనమాట కొన్ని గ్రామాలు వెళ్లి. ఇది ఈ రకమైన అనుభూతులు ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆ సాయినాథుడి సన్నిధిలో దర్శనం చేసుకుంటే చాలు. జై సాయిరాం. ఎంతో మంది భక్తులు ఆ సిద్ధిసాయి సత్యసాయించడానికి ప్రార్థించుకొని పిల్లాబాబుతో సుఖంగా ఉన్నోళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంట్లో కష్టసుఖాలు ఉన్నోళ్ళు ఆ కష్టసుఖాలు తీరి సంతోషంగా వాళ్ళ జీవితాలు, ఎంతోమందికి శుభ్రమైన దాంపత్యాలు, కుటుంబ క్షేమాలు కూడా బాగా జరుగుతున్నాయో ఆ భావాన్ని నమ్ముకునే వాళ్ళకి ఇది ఎన్నో రకాలు ఎన్నో విచిత్రాలతో ఆయన నమ్ముకుంటే మాత్రం ఎవరు కూడా నష్టపోయింది లేదు. చాలామంది ఇంచుమించు ఇక్కడికి వచ్చిన భక్తుల్లో 80% నమ్మకంగా భక్తి దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళందరూ కూడా అందరూ క్షేమంగా సుఖంగా ఉన్నారని ఆ భగవంతుని నమ్ముకునే వాళ్ళు బాగున్నారు. నాకు 12 సంవత్సరాల క్రితము పడుకున్నాను నేను. గుడిలోని విపరీతమైన జనం వచ్చేసారన్నమాట. అయితే జనం వచ్చేస్తే వెనక నుంచి జనం తోసేస్తున్నారు. తోసేస్తూ ఉంటే బాబా అన్నాను. అనగానే నాకు కుడిచే పట్టుకున్నారండి బాబా వచ్చి. అక్కడ దగ్గర బాబా వచ్చి ఇలా కుడిచే పట్టుకున్నారు. ఇలా పడిపోతుంటే ఆపేరమాట. ఆపేటప్పటికీ వెనక వాళ్ళందరూ మరి బాబా బాబా అన్నారు కదా, ఇదేంటి నా చేయి పట్టుకున్నారు, వెనక వాళ్ళు ఎవ్వరు బాబా బాబా అనటం లేదేంటి అని అలా చూస్తున్నాను నేను. వాళ్ళు ఎవ్వరికే కనిపించారు, నా ఒక్కడే కనిపించారండి. అయితే నా భర్తకు చెప్పాను, నాకు రాత్రి బాబా కనిపించి నేను పడిపోతుంటే నా నిజంగా అంటే నిజ శరీరం బాబాది సజీవంగా ఉండి నన్ను ఇలా పట్టుకున్నారు. ఆయన కుడి చేతితో ఈ చేయి పట్టుకున్నారు నా కుడి చేయి. అయితే మా వారికి చెప్తే నువ్వు ఆయన తలుచుకుంటున్నావు కదా నీకు అలా అనిపించింది అన్నారు. నమ్మలేదండి నిజంగా, కానీ నా పిల్లలు నమ్మారు, నిజంగా కనిపించారండి బాబా. మాకు అప్పుడప్పుడు కళ్ళలో కనిపిస్తారు, మేము పిలవగానే పలుకుతారండి, నాకు ఏది కావాలంటే అదే ఇస్తారు. మా బాబు అమెరికా వెళ్తానని అడిగాడు, పంపించారు. అన్ని మా ఇంట్లో ఈ ప్రతి కార్యక్రమం గురువారం జరుగుతుందండి. ప్లాట్ కొనుక్కున్నాము గురువారం, ఇచ్చారు రిజిస్ట్రేషన్ గురువారం, బాబు అమెరికా వెళ్ళటం గురువారం, పాప పెళ్లి గురువారం అండి. పాపకి వాళ్ళు కట్నం తీసుకోకుండా సివిల్ ఇంజనీర్ అండి, ఎల్ఎన్టీలో జాబు, పెళ్లి చేసుకున్నారండి ఇష్టపడి. చాలా మంచివాళ్ళండి. ఈ రోజుకి రోజు నేను పిలుస్తాను బాబాని, నేను పిలిచిన వెంటనే పలుకుతాను, నాకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు. నా భర్త కూడా నా నమ్మకాన్ని నమ్మారు, బాబాని నమ్మరండి. అంటే ఆయనకి జరుగుతుందా జరుగుదా ఏమో అనే ఒక ఇది, నేను నమ్మితే నా నమ్మకాన్ని నమ్మారు. కానీ ఒక్కటే చెప్పాను, మీరు విశ్వసించండి ఆయనని. ఈ రోజును మేము పాటించేది నిత్యము నమ్మకం. ఆయన ఒక్కటే చెప్పారు కదండి, నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి, ఓర్పుగా ఉండండి, సహనంతో ఉండండి, మీరు అడిగిన ప్రతీది నేను ఇస్తానన్నారు. ఈ రోజు మేము అన్ని అదే ఓర్పు సహనంతో సంతోషంగా ధైర్యంగా ఎదురు చూస్తానండి. ప్రతీ దానికి ఖచ్చితంగా జరుగుతుందండి, ఒక రోజు వెనకైనా ముందైనా వస్తుంది ప్రతీది. ఈ రోజు మా బాబు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. మా బాబుకి ఒక్కటే చెప్పాను, అమెరికాలో ఉన్నాడండి, చదువు అయిపోయింది నాన్న, చదువు అయిపోయింది ఇంకా నాకు జాబు రాలేదని నువ్వు బెంగ పెట్టుకోకు, ఓర్పుగా ఎదురు చూడు. తాతయ్య జాబు పెట్టే ఉంచారు, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు, ఆ సమయం రాగానే నేను తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెడతారని చెప్పారండి. నేను తండ్రిగా భావిస్తాను, నా పిల్లలకి తాతగారని చెప్తాను. తినడానికి బట్టకి ఏ దేనికి లోటు లేదు, మేము ఏది కోరుతుంది. పాపకి మంచి సంబంధం కుదిరింది, బాబు అమెరికా వెళ్ళాడు, మేము బ్రతకడానికి బాగున్నాం. ఇంకెంతకన్నా ఇంకేం కావాలండి? ప్రాపర్టీలు భూములు అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే గొప్పవాళ్ళు కాదండి, భగవంతుడు మనకు తోడుంటే ఎప్పుడు గొప్పవాళ్లే. మేము
ప్రాపర్టీలు సంపాదించలేదండి. అన్నిటికంటే కోట్ల విలువ అంటే వెల కట్టలేని సంపద బాబా మాతో ఉన్నారు. ఆ నమ్మకంతో మేము బ్రతుకుతున్నాం. మా నమ్మకం నిజం, మా విశ్వాసం నిజం, మా ప్రేమ నిజం. నమస్తే అండి. సాయిరాం, ఈరోజు ఇక్కడికి వచ్చి నేను సాయిరాం కోళ్ళకి ఇలా సేవ సర్వీస్ చేస్తానంటే అది బాబా గారు పెట్టిన లక్ష్యం అనుకుంటాను. ఈ రోజు చెప్పండి, అనిల్ గారికి వీళ్ళకి బాబా గారు పూర్ణాయుస్సు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే నేను అనుకున్న మధ్యలోనే అనుకున్నప్పుడు కూడా సాయి స్థానంలో ఈ అనిల్ గారు అలా పెట్టినందుకు వాళ్ళకి బాబా గారి తరపున ముందు వాళ్ళకి పూర్ణాయుస్సు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్లస్ ఇలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ బాబా గారు ఇంకా మంచి మంచి చెప్పి ఉండాలని అనుకుంటున్నాను. నేను సచ్చరిత్ర కూడా చేయడానికి ఈరోజు 18 సంవత్సరాల పాటు బాబాను పూజించినా సరే సచ్చరిత్ర చేయగలనా చేయలేనా అనుకున్నాను. ఎందుకంటే నాకు చదువు చూస్తే తక్కువ ఎక్కువ అంతే ఏమి కాదు. అయితే నేను భయపడి మేము సచ్చరిత్ర చేసేవాని కాదు. కొన్ని విషయాల్లో నేను చాలా ఇరుక్కొని ఇలా చాలా బాధపడితే ఒక కేసులో కూడా ఇరుక్కొని చాలా బాధపడ్డాను. మంచికి వెళ్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే బాబా ఏంటి నేను ఒకరికి హెల్ప్ చేస్తే నాకు ఇలాంటి పరిస్థితి కల్పించేవేటని నేను చాలా మదనం పడే బాధపడ్డాను. అది సాయి టీవీలో నచ్చి సచ్చరిత్ర పారాయణ చేయడం వల్ల వచ్చి ఎక్కడ ఉన్నా సరే బాబా గారు మీ అందరు ఉంటారని అది సచ్చరిత్ర అలా చెప్పడం వల్ల అదే సచ్చరిత్ర చెయ్యాలి అనుకున్నాను. కానీ అది గురు చరిత్ర ఉంది. శ్రీ సాయి నుంచి శ్రీ దేవాలయం నుంచి గురు చరిత్ర తీసుకొచ్చాను తప్ప సచ్చరిత్ర తేలేదు. నేను చూస్తే చదువు తక్కువ వల్ల మా మిస్సెస్ ఇక్కడ చదివితే వాళ్ళ పక్కన ఉండే ఆలకించమని తప్ప సచ్చరిత్ర చేద్దామని కూడా నాకు భయం అనేది లోపల ఉండేది. కానీ మా ఫ్రెండ్ ఎందుకో ఆఫీసులో తీసుకొచ్చి సచ్చరిత్ర బుక్ ఎక్కడో పక్కన పడేస్తే తీసుకొచ్చి ఆఫీసులో పెట్టాడు. ఆ ముందు రోజు నేను సచ్చరిత్ర చేద్దామని అయితే నాకు సాయి టీవీలో చెప్పగలే ఈ సచ్చరిత్ర చేశాను. చేసిన కోర్టు కనుగా కొన్ని విషయాల్లోకి వెళ్ళాను. అన్ని దిగ్విజయం అయిపోయి రెండోసారి కూడా సచ్చరిత్ర చేశాను. చేస్తే నేను బాబా గారు చెప్పినట్టుగా ఏమి తినకుండా కడుపు ఖాళీతో కానీ ఇల్లు లేకుంటే పని సక్సెస్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారని బాబా గారు సచ్చరిత్రలు చెప్పారు. అలాగే నేను వచ్చి మొన్న రీసెంట్గా వెళ్ళాను. అంతే కంగారు మీద నేను ఎప్పుడూ లేక అలా కంగారు మీద అయితే నేను కోర్టుకు వెళ్తే నాకు అది కూడా మరస్ట్ వాయిదా పడిపోయింది. ఎందుకు నాకు ఇలా మా వాయిదా పడాలని నేను చాలా బాధపడితే ఆ మరస్ట్ రోజు అయితే సచ్చరిత్రని నేను ఏమి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళాను. ఉత్తి కడుపుతో వెళ్ళడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అనుకోనిచ్చి మరస్ట్ రోజు మళ్ళీ మంగళవారం వెంటనే నేను ఆ ప్రసాదం అయితే తీసుకువెళ్ళాను. వెళ్ళిన 10 నిమిషాల్లోనే నాకు కేసు దిగ్జయంగా నాకు అంతా అయిపోయింది. నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే 0 పక్కన 1 పెడితేనే 0కి వాల్యూ, అలాగే నా జీవితం 0 అలాంటిది 1 పెట్టిన మహాత్ముడు ఆ గురుగారు. నేను నిత్యం కూడా నేను ప్రతి హారతికి కూడా అటెండ్ అవుతుంటాను. లేని టైంలో మటుకు ఇచ్చి మ్యాగ్జిన్ వెళ్ళిపోతే 8:30 హారతికి మటుకు కంపల్సరీ అటెండ్ అవుతుంటాను. అలాగే బాబా గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అవన్నీ అనుభవాలు చెప్పాలా. ఈ సాయి టీవీలు కూడా మన అనకాపల్లి వచ్చి ఈ కార్యక్రమం పెడితే బాగుండాలని నేను ఎంతగానో అనుకున్నాను. అనుకున్నందుకు వచ్చి ఈ రోజు మీరు వచ్చి ఇలా పెట్టినందుకు నాకు మనసు అంతా బాగుంది. ఆ బాబా గారు మనసు మీకు పూర్ణాయుష్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదే సాయిరాం. జై సాయిరాం. మేము ఎన్నో కష్టాలు పడ్డాము. తుంపాల ఫ్యాక్టరీలు మా వారు చేసేవారు. ఎన్ని కష్టాలు పడ్డాము. సాయిని నమ్ముకొని సేవ చేశాను. చేసిన కాంచి మా కుటుంబం అంతా బాగుంది. ఎన్న కష్టాలు పడ్డామో తెలియదు. సాయిరామే మమ్మల్ని కాపాడాడు. సాయిరామ్ సేవ చేశాను. చేశాక ప్రమోషన్ వచ్చి తుని ఫ్యాక్టరీకి వేశారు. తర్వాత సోడవరం ఫ్యాక్టరీకి వేశారు. వేసాక మా కుటుంబం అంతా చాలా బాగుంది. నాకు బాబు పాప, బాబు బెంగళూరులో జాబ్ చేస్తాడు, మ్యారేజ్ అయిపోయింది. పాప పుట్టిన తర్వాత బాబు గురించి కోరుకున్నాను. బాబా బాబుని ఇచ్చాడు, మనవణ్ణి ఇచ్చాడు. పాప మ్యారేజ్ అయింది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి పాప వాళ్ళు ఆయువారోగ్యంగా ఉన్నారు. స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి మంచిగా చేస్తున్నారు. ఇప్పటికి స్వామి మా ఎంత ఉన్నాడు. ప్రతి లక్ష్మీవారం రకృష్ణ తల్లవార్లు వేసి వస్తాను. స్వామి ఎప్పుడు తీసుకొచ్చాడు మాకు తెలియదు. వేల పూజ అని స్వామియే మాకు అవకాశం ఇచ్చి తీసుకొచ్చాడు. జై సాయిరాం. ఓం సాయిరాం అండి. నిజంగా వాడు చెప్పింది చాలా సంతోషించాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం బాబా కల్పించారు. ఆ కల్పించడం నేను తప్పకుండా చేయాలని అనుకున్నాను. కానీ అది నా చేతిలో లేదు. ఎందుకంటే వచ్చిన భక్తులు స్వయంగా రావాలి తప్ప నా చేతిలో అంటే ఏం లేదు. నిన్న సాయంకాలం వరకు 3 తప్ప ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి. అలాంటి పరిస్థితుల్లో ఏంటి నాకు ఈ అనకాపల్లి సక్సెస్ అవ్వదేమో, బాబా గారి ప్రజన నాకు ఎందు టెన్షన్ పెట్టినారు అని కొంచెం బాబా భయపడుతూ ఉన్నాను. కానీ ఆ టైంలో ఆయన సమాధానం నాకు చెప్పారండి ఒకటే, ఏంటంటే
ఎవరు నా భక్తులు వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు, నువ్వేం కంగారు పడద్దు అన్నట్టు చెప్పారండి. అంతవరకు టెన్షన్ పడిందని నేను ఇంకా టెన్షనే పడలేదు. ఇంకా సరే ఆయన రప్పించుకుంటారు, ఆయన ఎలా రప్పించుకోవాలో, ఎలా ఎవరిని రప్పించుకుంటారో వాళ్లే, ఏ ఎవరు సాయి భక్తులు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసుకుంటారో అని తృప్తి పడిపోయి నేను రిలాక్స్ ఉన్నాను. అలాంటిది నిన్న సాయంకాలం ముగ్గురు వచ్చిన సాయి భక్తులు ఈ రోజు 30 మంది వచ్చి సాయి వ్రతాలు చేయించుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ సక్సెస్ అవుతుందా అవుదా అని భయపడిందా అని ఇంత సక్సెస్ చేసినందుకు బాబా గారికి 100 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది చాలా థ్యాంక్స్ అండి. ఓం సాయినాథాయ నమః. మాది శ్రీకాకుళం జిల్లా రాజం. నేను వాసవి కనికాపురం ఆలయంలో పనిచేసేవాడిని. అప్పుడు నాకు 10 ఏళ్ల క్రితం మలేరియా ఫీవర్తో పాటు చికెన్గున్యా వ్యాధి వచ్చింది. దాంతో పాటు 6 నెలలు మంచాన్న పడి నానా అవస్థలు పడుతూ ఉండేవాడిని. ఒకరోజు బాబాని దర్శించుకుందాం అనేసి, బాబా షిరిడి రావాలి, ఎలాగా ఏంటి, నేను నడలేకపోతున్నాను రాలేకపోతున్నాను, ఎలాగా ఏంటి స్వామి అనేసరికి అక్కడికి 1 వారం రోజుల్లోని నాకు బాబా గారి దర్శనం గురించి వచ్చి షిరిడి వెళ్దాం అని అనుకునేసరికి షిరిడి గ్రామం వెళ్లాను. ఇంత నడవలేని పరిస్థితిలో ఉన్న నేను మంచం మీద ఉన్నవాడిని లేచి బాబా గారి దర్శనం గురించి వెళ్లి ఆ సాయంత్రం షిరిడీలో సాయంత్రం హారతి గురించి వెళ్లి అక్కడ కూర్చోలేకపోయినా ఆ మఠం వేసుకుని శుభ్రంగా సాయిబాబా హారతి పాట వినుకుని కూర్చున్నాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి సాయి షిరిడీ సాయి భక్తుడినే, కానీ మధ్యలో ఈ ఆరోగ్యరీత్యా బాగోలేకపోవడం, ఉపాసాలు అవి అన్ని మానేసుకుని అలాగ ఉండడం వల్ల ఇక్కడ మళ్లీ 43 సంవత్సరాల తర్వాత ఈ బాబా గారి ఈ అనకాపల్లి గౌరపాలెం పార్క్ సెంటర్ లో ఈ బాబా గారి దర్శనం సేవ చేసుకోవడం నా భాగ్యం కలిగింది. అలాగే అందరం మా అబ్బాయి ఇలాగే డిప్లొమా చేస్తున్నాడు మెకానికల్ గా శ్రీకాకుళం ఇచ్చర్లలోని. మా అమ్మాయి మేమంతా ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ షిరిడి సాయి ఆలయంలో ప్రతి గురువారం ఉదయాన్నే మూల విరాటకి 6 గంటల నుంచి 8 గంటల వరకు పాలాభిషేకం జరుగుతుంది. తదితరి కార్యక్రమాలు అన్ని అలాగే జరుగుతుంటాయి, చక్కగానే ఉంటాయి అన్ని. సాయిబాబా కృప వల్ల నేను ఇప్పటికి బాగానే ఉన్నాను. అలాగే సాయి టీవీ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. శుభం పోయేది.